ఆడవాళ్ళు కూడా ఇప్పుడు అందరూ బయట నుంచి మనం అందరూ ఆర్టిస్టులు తీసుకొని వస్తున్నాము. సో ఇది రెగ్యులర్గా జరుగుతున్న ఇష్యూ. మన వాళ్ళు ఎక్కువగా అవుట్ ఆఫ్ లాంగ్వేజెస్ చేయట్లేదు. మన దగ్గర కన్నడ, బెంగళూర్, తమిళ్, మలయాళం అండ్ హిందీ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు. బట్ మన వాళ్ళు చాలా ఫ్యూ మెంబర్స్. ఇది మరీ ఎట్లా అంటే ఒక చిన్న టాప్లో ఉన్న వాళ్ళు తప్పించి సో ఎక్కువ మంది వెళ్ళట్లేదు. అవుట్ సైడ్ క్యారెక్టర్స్ మన వాళ్ళు చాలా తక్కువ వెళ్తున్నారు. అది పర్సనల్ చాయిసెస్ అవ్వచ్చు అండి. ఇప్పుడు మీకు మహేష్ బాబు ఉన్నారు అనుకోండి, ఆయన చాలా క్లియర్ కట్ గా చెప్పారు, నేను తెలుగులోనే చేస్తాను. ఓకే, మీరు చూడలేదు, ఐ మీన్ అది చాలా చాలా హీస్ వెరీ మచ్ కీన్, నేను వేరే లాంగ్వేజ్కి వెళ్ళను, తెలుగులోనే నేను చేస్తాను. చాలా ఇప్పుడు ఆయనకు ఉన్న ఇమేజ్ ఎప్పుడో చాలా మంది ఆఫర్స్ వచ్చింటాయి. సో ఆయన ప్రాజెక్ట్స్ కూడా ఏది నాకు తెలిసి వేరే అదర్ లాంగ్వేజెస్లో కూడా వాళ్ళు ఐ మీన్ డబ్ చేయడం కానీ ఇది జరగలేదు నాకు తెలిసి. ఐ మీన్ పాన్ ఇండియా కానీ సంథింగ్ అని. సో అలాగే పర్సనల్ చాయిసెస్ ఉంటాయి. కొంతమంది చేద్దాం అనుకుంటారు, కొంతమంది చేయకూడదు అనుకుంటారు. అండ్ బట్ ఏంటంటే బయట వాళ్ళు మనం తెస్తున్నారు అని అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే ఫిల్మ్ ఇండస్ట్రీ ఇస్ బిజినెస్ అండి. సో కరెక్టే. బట్ ప్రజెంట్ టాక్ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఉండేది ఏంటి అంటే ఇక్కడ ఉండే వాళ్ళని యూజ్ చేసుకోవట్లేదు. ఒక చిన్న పని మనిషి క్యారెక్టర్ కూడా అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు. సో ఒక చిన్న అది ఎట్లా స్టార్ట్ అయిందంటే ఒక టెలివిజన్ నుంచి స్టార్ట్ అయ్యి ఒక పెద్ద ఇండస్ట్రీ వరకు కూడా అట్లీస్ట్ మన వాళ్ళు మనకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు రీసెంట్గా దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడడం, ఇది ఒక రోజా మూవీ కానీ ఇవన్నీ ఒక తెలుగు వాళ్ళు చేస్తేనే వచ్చింది. సో తమిళ్ వాళ్ళు కూడా సేమ్ తెలుగు వాళ్ళు కూడా అంతే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అనేది అంత దీనిలో మాట్లాడడం జరిగింది. ఎస్, అదే చెప్తాను. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే ఇట్స్ ఎండ్ ఆఫ్ ద డే డైరెక్టర్స్ కాల్ అండ్ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. ఇప్పుడు అండ్ ఇప్పుడు కొత్తగా ఎందుకు జరుగుతుందనంటే అంటే ఎక్కువ మంది అని కాదు. ఇప్పుడు మాకు ఒక మూవీ వచ్చింది అనుకోండి, 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తారు. ఒకటంటే ఎందుకంటే సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి, ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నందుకు వాళ్ళు సేఫ్ అవ్వాలి కదా. సో 5 లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నప్పుడు కీ క్యారెక్టర్స్ దాంట్లో ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక్కొక్కరిని పెట్టుకుంటారు. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ మినిమం బిజినెస్ అవుతుంది కదా. ఒక క్యారెక్టర్కి ఒక కీ క్యారెక్టర్లో మా లాంగ్వేజ్లో ఉన్నాడు, డబ్ చేసినప్పుడు ఆయన ఫేస్ చూసి టికెట్లు దిగుతాయి. అది అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా యూస్ చేస్తున్నారు పాన్ ఇండియా వరకు, ఆ లాంగ్వేజ్ రిలీజ్ చేస్తున్నాను. బట్ ఎస్, మీరు అన్నట్టు అలా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కాకపోయినా అంటే బైలింగ్వల్ కాకపోయినా సింగిల్ లాంగ్వేజ్ ఉన్న చేంజెస్ కూడా వాడుతున్నారు. ఇట్ హ్యాస్ టు చేంజ్, అది మారాలంటే మారితేనే మనకి బోల్డ్ అండ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అంటే ఎలా ఉంటుంది అని అంటే మేబీ ఆ టాలెంట్ లేదు అని అనుకోవచ్చు, బట్ ఒకసారి ఆఫర్ ఇచ్చి చూస్తే కదా ఏదేదో ఉంటుంది కదా, కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పని. అలాగా ముందు అసలు ఆపర్చునిటీ ఇస్తే కదా తెలుస్తుంది మనకు అది చేయగలరా లేదన్నది. ఇప్పుడు మన అంటే నాట్ టు బ్లేమ్ ఎనీ వన్, ఇప్పుడు చేసే మిగతా లాంగ్వేజ్ క్యారెక్టర్స్ అని దాంట్లో చేయలేరండి మన వాళ్ళు. ఓల్డ్ అండ్ చాలామంది ఉన్నారు, చాలామంది ప్రతి క్యారెక్టర్ ఏదైనా బయట లాంగ్వేజ్ నుంచి తెచ్చుకున్న వాళ్ళందరూ మన వాళ్ళు చాలామంది ఆయన సబ్సిడ్స్ ఉన్నారు, ఆప్షన్స్ ఉన్నాయి. బట్ స్టిల్ అది మారాలి, వాళ్ళ పర్సెప్షన్ మారాలి అంతే. అది